బాగున్నా అయ్యో అబ్బా భలే అలంకరించారు కదూ అవునమ్మా పెండ్లిళ్ళకు ఫంక్షన్లకు ఇలా బల్బుల్ని అలంకరిస్తూ ఉంటారు మరి అన్నయ్యా ఇన్ని బల్బులు వెలిగించాలంటే చాలా టైం పడుతుంది కదా అలా కాదమ్మా వెలిగించాలంటే ఏం చేస్తారో నేను చెప్తానులే ముందు వీటిని చూడు ఎంత బాగా అలంకరించారో చూస్తున్నా అన్నయ్యా చాలా బాగున్నాయి అబ్బా ఇవి ఎంత బాగున్నాయో చూడు వీటిలో కూడా లైట్లను వరుసలో అమర్చి వెలిగించారు చూస్తున్నావా చూస్తున్నా అన్నయ్యా మరి బాగున్నాయి వీటి కూడా అలాగే చేస్తారా అబ్బా చెప్తానులే అమ్మా ముందు వీటిని చూడు జాగ్రత్తగా ఇది చూడు ఎంత బాగుందో వీటిని ఎలా వెలిగిస్తారో నేను చెప్తానులే మరి ఇందులో ఏదైనా ఒక బల్బు కాలిపోతే అన్నీ ఆగిపోతాయా చెప్తానులే అమ్మా ముందు వీటిని చూడు ఇక్కడ చూడు ఎంత బాగుందో అన్నీ ఒక వరుసలో వెలుగుతూ ఉన్నాయి మరి మన ఇళ్ళలో ఒక స్విచ్ వేస్తే ఒక బల్బే వెలుగుతుంది కదా ఇక్కడ ఇన్ని బల్బులు వెలగాలంటే ఏం చేస్తారు అబ్బా చెప్తాలి అమ్మా ముందు వీటిని చూడు బాగున్నాయా చాలా బాగున్నాయి ముందు నాకు వీటి గురించి చెప్పు ఈ బల్బులను గమనించినట్లయితే ఇవి శ్రేణిలో కలపబడ్డాయి అంటాం అదేవిధంగా ఇవి సమాంతరంగా కలపబడ్డాయి అంటాం సాధారణ వలయంలో బల్బు ఘటము స్విచ్ వాటిని కలిపే వైర్లు ఉంటాయి స్విచ్ వేయగానే బల్బు కాంతివంతంగా వెలగడాన్ని మీరు చూస్తూ ఉన్నారు ఈ శ్రేణి సంధానంలో కలపబడ్డాయి బల్బులను జాగ్రత్తగా గమనించండి ఇందులో స్విచ్ వేయగానే రెండు బల్బులు ఒకేసారి వెలిగాయి ఈ కాంతిలో తేడాను గమనించండి శ్రేణిలో ఒక బల్బు ఉన్నప్పుడు రెండు బల్బులు ఉన్నప్పుడు కాంతిలో ఏ విధమైన తేడా వచ్చిందో జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఇంతకు ముందుగానే సాధారణ వలయంలో ఒక బల్బు ఘటము స్విచ్ ఉన్నాయి స్విచ్ వేయగానే బల్బు కాంతి ఎంత ఉందో గమనించండి అదే సమాంతరంగా కలపబడ్డ బల్బులను గమనించండి ఈ రెండు బల్బులు సమాంతరంగా ఉన్నాయి స్విచ్ వేయగానే వెలిగిన బల్బుల కాంతిని గమనించండి శ్రేణిలో కలిపిన దానికి దీనికి తేడా ఇక్కడ ఒక బల్బు ఎంత కాంతితో వెలుగుతుందో ఇక్కడ సమాంతరంగా కలిపిన రెండు బల్బులు కూడా అదే కాంతితో వెలుగుతూ ఉన్నాయి శ్రేణిలో కలిపినప్పుడు కాంతి తక్కువగా ఉంది అదే సమాంతరంగా కలిపినప్పుడు రెండు బల్బులు
ఒక బల్బు ఎంత కాంతి ఇస్తుందో అంత కాంతితోనే వెలుగుతున్నాయి. ఇప్పుడు మనం మన ఇంట్లోని బల్బులను శ్రేణిలో కలపాలనా సమాంతరంగా కలపాలా చూద్దాం. ఇవి శ్రేణిలో కలపబడిన బల్బులు. జాగ్రత్తగా గమనించండి, రెండు శ్రేణిలో కలపబడ్డాయి. వీటిలో ఒక బల్బు తీయగానే రెండవది ఆరిపోయింది. అంటే ఇవి సమాంతరంగా కలపడ్డ బల్బులు. వీటిలో ఒక బల్బును తీస్తే ఏమవుతుందో చూద్దాం. ఒక బల్బును తీసివేసినప్పుడు రెండవది వెలుగుతూనే ఉంది. కానీ అదే ఇందాక శ్రేణిలో కలిపినప్పుడు ఒక బల్బు తీస్తే రెండవది కూడా ఆరిపోయింది. కాబట్టి బల్బును శ్రేణిలో కలపడం వలన మనకు కావలసిన బల్బును మాత్రమే వెలిగించుకునే వీలు లేదు. కాబట్టి మనం ఇండ్లలో కావలసిన బల్బును మాత్రమే వెలిగించుకోవాలి అంటే తప్పనిసరిగా సమాంతరంగా మాత్రమే కలపాలి.